మెగా డ్రాక్టరు నిహారిక కొనిడలా మంచిగా మల్టీ టాలెంటెడ్గా దూసుకోబోతున్న సంగతి మనకి ఎరుకనే బుల్లితెర మీదనేమో హోస్ట్ లెక్క సందడి చేస్తుండగా మరోవైపు సైన్మాల నటించుకుంటా అందరినీ అలరిస్తున్నది గంతేకాదు ఈమె నిర్మాత లెక్క కూడా ఆమె సత్తా చాటుకుంటున్నదంట ఇక రీసెంట్గా ఈమె నిర్మించిన సైన్మా ఏదైనా ఉన్నదంటే కమిటీ కుర్రోళ్ళు ఇక ఈ కమిటీ కుర్రోళ్ళ కొత్త డైరెక్టర్తోని పరిచయం చేస్తున్నాడంట గాయనని అంట వంశీయంట కాదు ఈడ ఈ చిత్రం ఏంటంటే ఈ సైన్మాల ఇక పెద్ద పెద్ద నటి నటులు లేరమ్మా సైన్మలా మాత్రం కేవలం ఇరవై మంది కుర్రాలు గది కూడా కొత్త కుర్రాలను పెట్టి ప్రయోగం చేసినట్టే అనిపించినది కానీ సైన్మా ట్రేలర్ అయితే విడుదల వేసిన ఇక ట్రైలర్ చూస్తుంటే ఇక కొత్త కుర్రాలు అన్నట్టుగా ఏ విధంగా లేదు ఇక వాళ్ళ నటన మంచిగా ఉన్నది ఇక ఆకట్టుకునే విధంగా ఎందుకనంటే ఇక ఏదో మన ఊర్ల కుర్రాళ్ళు ఏటికేటికి ఎట్లెట్లా స్పందిస్తారో అనే తీరుగానే చాలా న్యాచురల్ గా నటించడు జూడురి ఇక ఆకట్టుకున్నారు ఇక మన సాయి కుమార్ పాత్రలో కూడా గ్రామ పంచాయతీ దగ్గర మంచిగా ఎంట్రీ అయితే ఇచ్చారు ఇక మొత్తానికి కథ రసవత్తరంగా ఉండబోతున్నది అనేది అర్థమవుతున్నది ఇక ట్రైలర్ లో చూస్తుంటే కొన్ని ముచ్చట్లని తెలుస్తున్నది ఇక గోదావరి జిల్లాలో ఒక పల్లెటూరు సుట్టూ తర కథ అన్నట్టు మనకి అర్థమైతనే ఉన్నది ఇక గ్రామంలో జాతరతోని మొదలయ్యి ఇక ఆ తర్వాత గ్రామస్తుల మధ్యలో గొడవలు ఇక ఆడికెళ్ళి స్నేహితుల మధ్యలో మనస్పర్ధలు ఇక ఎన్నికల లొల్లి అన్నీ కలిపి ముఖ్యంగా ఉన్నట్టు కనబడుతున్నాయి ఇక లో చూస్తుంటే విజువల్స్ పరంగా కూడా మంచిగా ఆకట్టుకుంటున్నాయి వెనకాల మ్యూజిక్ కూడా దానికి తీరే పోతున్నది ఇక మొత్తం మీద ట్రైలర్ చూస్తుంటే సైన్మా మీద ఆసక్తిని రేకిచ్చేటట్టు అయితే ఉన్నది మళ్ళీ సైన్మా ఆగస్ట్ తొమ్మిది తారీఖున విడుదల అంటే ఇక సైన్మా చూసిన తర్వాత మళ్ళా కలుద్దాం ఏమంటారు పోయేస్తా